హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. నేనైతే షిరిడీ అయితే స్టార్ట్ అయ్యానండి. ఇదిగో ట్రైన్ కూడా వచ్చేసింది అన్నమాట. మార్నింగే రాజమండ్రి అయితే ట్రైన్ ఎక్కాము. తర్వాత అయితే నేను ఇలా మేము సెకండ్ ఏసీ అయితే తీసుకున్నాము. లోపల ఎలా ఉంటుందో ఏంటో మీకు అందరికీ నేను చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇలా లోపల అయితే ఇలా ఉంటుంది అన్నమాట. మనకి లోపల ఇంకా లోపలికి అడుగు పెట్టగానే ఫుల్ ఏసీ అన్నమాట, ఫుల్ చలి. మనకి స్వెటర్లు కానీ హుడ్డీలు కానీ వేసుకోవాలి. వాళ్ళు కూడా దుప్పట్లు ఇస్తారనుకోండి. ఆఫ్ కోర్స్ ఇదైతే సెకండ్ ఏసీ అన్నమాట. దీనికి మొత్తం కూడా కర్టన్స్ ఉంటాయండి, ఎవరి రూమ్ లాగా ఉండిద్ది అనమాట. ఎవరికి వాళ్ళ కర్టన్స్ అయితే ఉంటాయి. ఇలా గోదావరి అయితే వచ్చింది అనమాట. నేను ఇంకా మనం బిల్డప్ ఇవ్వాలి కదా వీడియోస్ తీసుకోవడానికి, అలా అయితే ఇచ్చేసాను అనమాట. ఇలా కూర్చొని వీడియో అయితే షూట్ చేశాను. తర్వాత అయితే మనకి ఇలా ఎలా ఉందో లోపల ఏమేమి ఉంటాయో ఇలా సెకండ్ ఏసీలో చూద్దాము. ఇలా 4 బెత్తులు ఉంటాయి అన్నమాట. ఇలా ఒకవైపు 4 ఉంటాయి అన్నమాట. సెకండ్ ఏసీకి 4 ఉంటాయి, థర్డ్ ఏసీకి అయితే 6 ఉంటాయి. ఇది సెకండ్ ఏసీ కాబట్టి 4 ఉన్నాయి. ఇటువైపు ఏమో సైడ్ అప్పర్ సైడ్ లోయర్ అని 2 ఉంటాయి. మొత్తం 6 అన్నమాట ఒక రోకి. ఇలా మొత్తం ఎవరికి వాళ్ళు కర్టన్స్ ఉంటాయి, లైట్లు అవి కూడా ఉంటాయి. ఎవరికి వాళ్ళకి పక్కన లైట్లు కూడా ఉంటాయి, స్విచ్లు. ఇలా అయితే మనం కర్టన్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు ఉండొచ్చు. ఫ్యామిలీలో అయితే 4 బుక్ చేసుకుంటే ఇటువైపు అయితే కర్టన్స్ ఉంటాయి, ఎవరి వాళ్ళకి వేసుకోవచ్చు. అలాగే ఎవరి దిండు 2 దుప్పట్లు 1 రగ్గు కూడా ఇస్తాడనమాట. మనకైతే ఇదంతా చాలా బాగుంటుంది లోపలంతా కూడా. ఇంకా అదొక ఫీల్గా ఉంటుంది అనమాట. అసలు మనకు ట్రైన్ వెళ్ళినట్టు కూడా తెలీదు. ఇదిగోండి, ఇదైతే బయట మనకి గోదావరి వస్తుంది అనగా వీడియో అయితే షూట్ చేశాను. మనకి ఎన్నిసార్లు గోదావరి చూసినా ఇంకా చూడాలని అనిపించే అంతటి మహిమ అనమాట ఈ గోదావరి. మనకి చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వీడియోలో కూడా పెట్టాను. నేను ప్రతిసారి వీడియోలో పెడతాను. నేను గోదావరి ఎప్పుడైతే దాటుతానో ట్రైన్లో ప్రతిసారి వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అలా మనకి ఏసీలో అయితే ఎక్కగానే అలా ఫీల్ అయితే బాగుంది, చల్ల చల్లగా. ఇంకా మనకు తెలియదండి, మనకు సిడి వెళ్ళేటప్పటికే 24 అవర్స్ పట్టింది. ఇంక 24 అవర్స్ కూడా దాంట్లోనే ఉన్నాము. మనకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే సరదాగా ఎంజాయ్ చేస్తాము. మేము ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. నేను ఇంకెవరిని కూడా వీడియో షూట్ చేయలేదు, నా వర్కే తీసుకున్నాను ఎందుకులే అని చెప్పి. ఇలా అయితే నా ప్రయాణం ఫుడ్ అయితే వెళ్ళేటప్పుడే పులిహార చపాతీ అయితే పట్టుకెళ్ళాము. ఇంకా అది వీడియో తీయలేదండి, మర్చిపోయాను అనమాట. ఇలా మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ నాగసోల్ అయితే వచ్చేసింది. సిడి వరకు వెళ్ళొచ్చు కానీ మేము నాగసోల్లోనే దిగిపోయాము. ఇక్కడ నుంచి దగ్గర అనమాట 1 అవర్ అయితే పట్టింది. ఇలా దిగి బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఆటోలు క్యాబ్లు ఉంటాయి, అవి బుక్ చేసుకోవచ్చు. ఇలా దిగిన తర్వాత బాబాగారు అయితే దర్శనం ఇచ్చారు. బాబాగారిని కూడా వీడియో తీశాను. అయిపోయిన తర్వాత బయటకు అది వచ్చేసి చూసారు కదా ఎన్ని కార్లు, ఎన్ని జీపులు, ఎన్ని బస్సులు కూడా ఉంటాయంట. బస్సు అయితే మనకు తెలియదు కదా. ఇలా అయితే మేము పెద్ద వ్యాన్ బుక్ చేసుకుని వెళ్ళాము. చూసారు కదండి నా సిరిడి ప్రయాణం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఇలా సాగింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మొత్తం పెడతానన్నమాట. మేము రూమ్ దగ్గరికి అది వెళ్ళాము కానీ అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు, మర్చిపోయానండి. ఇంకా హడావుడిలో పడి ఇంకా తీయలేదు. తర్వాత అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి బావగారి గుడి అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపో